హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్విక్ చాట్ విత్ వెంకటేష్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ జీవనయాత్రలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు మంచి సక్సెస్ కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇండియన్ టీంలో కూడా కంబ్యాక్ చేస్తున్న, లాంగ్ గ్యాప్ తర్వాత కంబ్యాక్ చేస్తున్న కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కూడా అన్ని అడ్డంకులు తొలగిపోయి మంచి ఫామ్ అందుకోవాలని చెప్పి కూడా మనం కోరుకుందాం. టుడే ఇండియా ఇస్ టేకింగ్ ఆన్ హాంకాంగ్ ఇన్ సూపర్ సిక్స్ మ్యాచ్. ఈ మ్యాచ్లో మరి ఇండియా ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళాలి, ఎలాంటి ఎలవెన్తో వెళ్ళాలి అనేది మనం చూద్దాం. గెలవడం పెద్ద కష్టమేం కాదు. హాంకాంగ్ గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు, అతి జాగ్రత్త కూడా అవసరం లేదు. ఎస్, లాస్ట్ టైం మనం హాంకాంగ్తో ఆడినప్పుడు 2018లో, ఇదే ఏషియా కప్లో మనం ఆడింది వాళ్ళతో రెండుసార్లు, 2008లో ఒకసారి, 2018లో ఒకసారి ఏషియా కప్లో. అంతకుమించి అసలు యాక్చువల్గా చూస్తే హాంకాంగ్ని, అవి రెండు కూడా వన్ డే ఫార్మాట్స్. హాంకాంగ్తో పెద్ద టీమ్స్ ఏవి కూడా T20s ఆడలేదు. పెద్ద టీమ్స్ ఇన్ ద సెన్స్ దే ప్లేడ్ అట్ ద మోస్ట్ బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ లాంటి టీమ్స్తో ఆడారు తప్ప జింబాబే. వాళ్ళు ఈ మెయిన్ టెస్ట్ ప్లేయింగ్ కంట్రీస్ ఏదైనా ఉన్నారు కదా, వాళ్ళతో ఎవరు కూడా T20s ఆడలేదు. మోస్ట్లీ దీస్ టీమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ పాకిస్తాన్, ఇండియా ఎక్స్పాట్రియట్స్, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. ఎవరైతే తమ దేశాల్లో కనీసం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా ఎంట్రీ లభించిన వాళ్ళందరూ వెళ్ళి సెటిల్ అయ్యారు. చాలా తక్కువ మంది నుంచి వాళ్ళు పికప్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది, ఎక్కువ వాళ్ళకి ఛాయిస్ కూడా ఉండదు. సో ఈ టీం విషయంలో మనం వరియాల్సిన అవసరం లేదు. అదే నేను చెప్పినట్టుగా 2018 ఏషియా కప్లో మనం వాళ్ళతో ఆడినప్పుడు, అది వన్ డే ఫార్మాట్, 50 ఓవర్స్, దాంట్లో మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 285 ఎంతో చేశారు. చేస్తే వాళ్ళు దే రిప్లైడ్ వెరీ వెల్, 259 చేశారు. దే లాస్ట్ ద మ్యాచ్ బై జస్ట్ 26 రన్స్. వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మనని కొంచెం వణికించింది. దే యాడెడ్ 174 రన్స్. ఇప్పటి క్యాప్టెన్ నిజాఖత్ ఖాన్ అండ్ సమ్ రథ్ అనే అప్పటి క్యాప్టెన్, వీళ్ళిద్దరు కలిసి 174 రన్స్ యాడ్ చేశారు. నిజాఖత్ 94 ఎంత చేశారు. సో అట్లా వాళ్ళకి ఒక మంచి స్టార్ట్ లభించింది ఆ మ్యాచ్లో. ఎప్పటికీ గుర్తుండిపోయింది, కానీ అది అరుదుగా జరుగుతుండదు, బట్ అంతగా వరియాల్సిన అవసరం లేదు. అప్పుడు మన బౌలింగ్ అటాక్ కూడా బాగానే ఉంది. ఇప్పుడున్న భువీ అండ్ చహల్ ఆ మ్యాచ్లో కూడా ఆడారు. సో హాంకాంగ్ని లైట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ దాని గురించి పెద్ద వరియాల్సిన పని కూడా లేదు. మరి ఎవరిని టీంలో పెట్టాలి, ఎవరిని పక్కన పెట్టాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని పక్కన పెట్టాలి? హార్దిక్ పాండ్యాని ఎందుకు ఆడించాలి? నేను ఇంకొక వీడియోలో కూడా నేను చెప్పాను, హార్దిక్ పాండ్యాకి వీలైనంతవరకు రెస్ట్ చేయమంటే అతను మళ్ళీ ఇంజరీ తిరగబెట్టకుండా T20 వరల్డ్ కప్ వరకు అతను ఫ్రెష్గా ఉంచండి. అక్కడ హీట్ ఎక్కువ, అక్కడ మీరు ఎంత కష్టపడతారు, 4 ఓవర్లు వేస్తారా లేకపోతే 8 ఓవర్లు బ్యాటింగ్ చేస్తారు కదా, హీట్ అనేది అక్కడ చాలా చాలా ఎక్కువగా ఉంది. మనం చూస్తున్నాం నిన్న కూడా మ్యాచ్లో చూస్తుంటే వాళ్ళ షర్ట్స్ నుంచి చెమట కారుతుంది, ఎయిర్లే పారుతుంది. అలాంటి హీట్లో వై షుడ్ వి ప్లే ఆల్ ద ప్లేయర్స్? సో ముఖ్యంగా హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్కి, ఇంజరీ ప్రోన్ ప్లేయర్స్కి కొంచెం రెస్ట్ ఇస్తే మంచిది. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఇద్దరికి కూడా రెస్ట్ ఇవ్వచ్చు. అలాగే టీంలో కొన్ని మార్పులు, సూర్యకుమార్ కూడా పక్కన పెడితే పెట్టచ్చు, బికాస్ వీ వాంట్ టు హ్యావ్ పంత్ ఇన్ ద బ్యాక్, పంత్ బ్యాక్ ఇన్ ద ఆర్డర్. పంత్, దినేష్ కార్తిక్ ఇద్దరు కూడా ఆడే అవకాశం ఉంది. దినేష్ కార్తిక్, నేను అడిగితే ఎవరైతే ఫస్ట్ మ్యాచ్ లెవెల్లో లేరో నలుగురికి కూడా అక్కడ ఛాన్స్ ఇవ్వాలి. ఎవరినైనా పక్కన పెట్టండి, ఎవరినైనా పక్కన పెట్టండి, పర్లేదు. ఎవరైతే కంబ్యాక్ చేస్తున్నారో గ్యాప్ తర్వాత, రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ, వాళ్ళకైతే కంపల్సరీ. రోహిత్ క్యాప్టెన్గా ఎలాగో ఉంటాడు అయితే అతను కూడా తప్పుకొని రోహిత్, రాహుల్కి క్యాప్టెన్సీ ఇచ్చినా ఇబ్బంది లేదు, కానీ బట్ యూజువలీ హీ విల్ బి దేర్. మరి అంత అన్ని హోల్సేల్ చేంజెస్ అయితే ఉండవు. సో మిగతా వాళ్ళు నేను పక్కన పెట్టి యూ గివ్ ఛాన్స్ టు అశ్విన్, బిష్నోయి, దీపక్ హుడా అండ్ పంత్. ఎవరైతే ఫస్ట్ మ్యాచ్లో ఆడలేదో వారి నలుగురికి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ఏదో రకంగా యూ ఫిట్ దమ్ ఇన్ టు ద 11. సో పంత్ నెట్స్లో అదరగొడుతున్నాడని మనకి న్యూస్ వచ్చింది. బ్రహ్మాండమైన బిగ్ హిట్స్ కొడుతున్నాడు, ప్రాబ్లీ కసితో ఉన్నాడేమో, లాస్ట్ మ్యాచ్లో స్థానాలు లభించింది. పంత్కి ఛాన్స్ ఇవ్వాలి. అలాగే దీపక్ కూడా ఒక లుక్ ఇన్ ఉండే అవసరం. బిష్నోయి కూడా, ఎందుకంటే బిష్నోయిని టీంలో సెలెక్ట్ చేసినందుకు అతని ఎబిలిటీ చూద్దాం హైయెస్ట్ లెవెల్లో. హీ డిడ్ వెల్ ఇన్ యూఏఈ ఇన్ ఐపీఎల్ ఆల్సో, బిష్నోయి. అలాగే అశ్విన్ లాంటి సీనియర్ ప్రోని మీరు తీసుకొచ్చినప్పుడు నాట్ గుడ్ టు కీప్ హిమ్ ఇన్ ద రిజర్వ్స్, దట్ ఈస్ నాట్ గుడ్. సో నలుగురికి అవకాశం ఇచ్చి నలుగురిని ఎవరైనా తప్పిస్తే బాగుంటుందని నేను అనుకున్నాను.
అండ్ కేఎల్ రాహుల్కి ఇది మంచి అవకాశం. చాలామంది ఏమంటున్నారు కేఎల్ రాహుల్ని తీసేయాలి, పంత్ చేత ఓపెన్ చేయించండి, కేఎల్ రాహుల్ ఎందుకు పనికిరాడు, వేస్ట్. వాట్ ఈస్ దాట్ టాక్, ఐ డోంట్ అండర్స్టాండ్. కేఎల్ రాహుల్ మనకి విరాట్, రోహిత్ తర్వాత మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలంటే టీంలో రోహిత్, రాహుల్ గురించి. క్లాస్ ప్లేయర్ అతను, ప్రాబ్లీ బికాస్ లాంగ్ లే ఆఫ్, చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్నాడు కాబట్టి అతను మునుపటి అంత జోరు కనపట్టలేదు అతను. మొన్న మ్యాచ్లో అయితే అతను సెకండ్ బాల్కే కొట్టాడు, అతను ఏదో అవుట్ ఆఫ్ ఫామ్ అన్నాను కూడా లేదు. సో అలాంటప్పుడు మనం అతని గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. సో అది పరిస్థితి. రాహుల్ విల్ కమ్ బ్యాక్. రాహుల్కి ఇక్కడ అద్భుతమైన రికార్డు ఉంది, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ఇప్పుడు మ్యాచ్ వేదిక దుబాయ్ స్టేడియంలో అతను 700 రన్స్ T20s అంటే మోస్ట్లీ ఐపీఎల్లో 700 రన్స్ చేశాడు. ఒక 100 650 ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 147. స్ట్రైక్ రేట్ గురించి కూడా చాలామందికి వరి ఉంది. రాహుల్ స్ట్రైక్ రేట్ గురించి, రాహుల్ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అతను డిఫరెంట్ గేర్స్లో ఆడగాడు, కొన్నిసార్లు స్లోగా ఆడతాడు కానీ అవసరం ఉంటే టీంకి ఖచ్చితంగా ఫాస్ట్గా ఆడతాడు. ఇక్కడ కొంచెం స్లోగా ఆడే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంకా అతను టచ్లోకి రాలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత ఒక్కసారి వచ్చి రాగానే 4-6 బాధంటే ఎవరి వల్ల కాదు, కొంత సమయం తీసుకుంటాడు. తీసుకుని ఐ థింక్ హీ విల్ కమ్ బ్యాక్ టు ఫామ్. అలాంటి ఇబ్బంది లేదు, అతనికి బెనిఫిట్ మ్యాచ్లా ఉంటుంది అని అనుకుంటున్నాను. రాహుల్కి ఇది మంచి ఛాన్స్, గ్రేట్ ఛాన్స్ ఫర్ రాహుల్ టు కమ్ బ్యాక్ టు ఫామ్. అతనికి ఆ సెంటర్ వికెట్ ప్రాక్టీస్ లాంటిది ఖచ్చితంగా, ఇది ఒక గ్లోరిఫైడ్ నెట్ ప్రాక్టీస్ ఫర్ ఇండియన్ టీమ్. యాక్చువల్లీ విరాట్ కోహ్లీ కూడా అదే అప్లై అవుతుంది. విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో ఆల్సో ఈ బ్యాటెడ్ వెల్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దట్ ఇన్నింగ్స్. ఫస్ట్ హాఫ్లో అంత ఎఫెక్టివ్ కాకపోయినా సెకండ్ హాఫ్లో ఈ బ్యాట్, ముఖ్యంగా అతను కొట్టిన పుల్ షాట్ కానీ అవి అద్భుతంగా ఉన్నాయి కొన్ని. సో ఐ థింక్ వాళ్ళిద్దరు కూడా ఫామ్లోకి రావడానికి మంచి అవకాశం ఒక చిన్న టీంతో ఆడుతున్నప్పుడు. అండ్ రాహుల్ మీదే ఉంటుంది ఫోకస్ అంతా. రాహుల్ మళ్ళీ ఫామ్లోకి రావాలి అనేది ఇండియన్ టీం కోసం. ఎందుకంటే రాహుల్ ఒకసారి ఫామ్లోకి వస్తే మనకున్న వరీస్ అనేది తీరిపోతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోహిత్ శర్మ కూడా ఫస్ట్ మ్యాచ్లో అంత మంచి టచ్లో కనబడలేదు. సో అది అతను కూడా ఒక మంచి అవకాశం మళ్ళీ టు రిగైన్ హిస్ టచ్. హీ వాజ్ బ్యాటింగ్ వెల్ ఇన్ ద ప్రీవియస్ మ్యాచెస్, ఈ టూర్కి ముందు ఉన్న ప్రీవియస్ మ్యాచెస్లో మంచి స్ట్రైక్ రేట్తో, పెద్ద స్కోర్లు చేయకపోయినా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఐ థింక్ ఇక్కడ కూడా అతను మీద ఫోకస్ ఉంటుంది. అలాగే బిష్ణోయి కూడా ఇక్కడ వికెట్స్ తీస్తే ఏంటంటే విల్ డెఫినెట్లీ గివ్ ఎ స్కేర్ ఫర్ అదర్స్. ఎందుకంటే మనం చూసాం రషీద్ ఖాన్ లాంటి బౌలర్స్, ముజీబుర్ రెహమాన్ లాంటి బౌలర్స్ వాళ్ళు దే ఆర్ గెటింగ్ వికెట్స్. ఎవరైతే మీరు కొంచెం బ్యాట్స్మెన్కి పిక్ చేయడానికి ఇబ్బంది కలిగిస్తున్నారో, సో అలాంటి బౌలర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో బిష్ణోయి ఇక్కడ సక్సెస్ అయితే టీమ్ మేనేజ్మెంట్కి అతను మరొక హెడేక్ ఇచ్చే అవకాశం ఉంది, ఎవరిని తీయాలి, ఎవరిని అతను ఎలా టీంలోకి తీసుకురావాలి. సో ఐ థింక్ ఇది మంచి అవకాశం ఇండియాకి టు టెస్ట్ ద రిజర్వ్స్ అండ్ ఆల్సో ఫామ్లో లేని వాళ్ళు ఫామ్లోకి రావడానికి. అండ్ ఇండియా ఏం చేస్తారు, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇండియా టాస్ గెలిస్తే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తా, లేకపోతే ఎందుకు హీట్లో వాళ్ళని తొందరగా ఆల్అౌట్ చేసి మనం తొందరగా మ్యాచ్ ముగించి వెళ్దామా అని చూస్తారా, లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసి బ్యాటర్స్ అందరికీ ఒక ఛాన్స్ ఇస్తారా, బికాస్ పీపుల్ లైక్ రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ నీడ్ సమ్ రన్స్. సో ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. సో అది చూడాలి మరి టీమ్ ఎలాంటి డిసిషన్. నన్నైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసి యు ట్రై టు పుట్ అప్ ఏ బిగ్ స్కోర్ ఆన్ ద బోర్డ్, అందరికీ అవకాశం వస్తుంది, బ్యాటింగ్ ఛాన్స్ వస్తుంది, అదే బెటర్ అని అనుకుంటున్నాను. మరి పిచ్ ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్కి? పిచ్ దుబాయ్లో జరుగుతున్న మ్యాచ్, లాస్ట్ 2 మ్యాచెస్కి ఒకటే పిచ్ వాడారు, గ్రాస్ ఉంది దానిపైన. ఈ మ్యాచ్కి గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి 2 రోజులు గ్యాప్ వచ్చింది, ఒకరోజు మ్యాచ్ జరగలేదు, నిన్నటి మ్యాచ్ షార్జాలో జరిగింది. సో అక్కడ వేరే పిచ్ తయారు చేసి ఉంటారు, ఫ్రెష్ పిచ్ ఉంటుంది. ఫ్రెష్ పిచ్ మీద ఖచ్చితంగా పేస్ బౌలర్స్కి ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళకి హెల్ప్ ఉంటుంది. సో మరి ఈ పిచ్ మీద కూడా అలాగే గ్రాస్ వదులుతారా, ఈసారి మంచి బ్రౌన్గా మొత్తం గ్రాస్ అంతా రిమూవ్ చేసి బ్రౌన్ పిచ్ ఇస్తారా అని చూడాలి. గ్రాస్ ఉంటే మాత్రం మనం చూసాం బ్యాటింగ్ వాజ్ నాట్ దట్ ఈజీ, పేస్ బౌలర్స్కి ఆ బౌన్స్ ఉంది. కొన్ని ఫస్ట్ మ్యాచ్లో అయితే మనకి ఆ స్వింగ్ అండ్ సీమ్ కూడా కనిపించింది. సో పిచ్ విల్ బి టఫ్, ఫ్రెష్ పిచ్ కాబట్టి బౌలర్స్కి హెల్ప్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో అది దట్ ఈజ్ అబౌట్ ది మ్యాచ్. హాంకాంగ్లో ఎవరు ఉన్నారు, నిజాకత్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్ అని ఒక ఆఫ్ స్పిన్నింగ్ బౌలర్ ఉన్నాడు, తర్వాత ఇంకొక ఆల్రౌండర్ ఉన్నాడు, ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్ యాక్చువల్లీ, ఐ థింక్ హీఈస్ ముర్తజా ఓపెనింగ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండర్ అండ్ ఐ కెన్ ఆల్సో బౌల్ ఎ బిట్. సో వాళ్ళకి టీంలో అంత స్ట్రాంగ్గా ఏం లేకపోయినా మెకెచ్నీ అని వాళ్ళ కీపర్, అతను హీఈస్ ఫ్రమ్ ఇంగ్లండ్, ఇంగ్లండ్లో అక్కడ సెకండ్ ఎలెవెన్స్లో ఆడి వచ్చినవాడు. సో వాళ్ళ టీంలో చెప్పుకోదగ్గ ప్లేయర్స్ ఎవరు లేరు, బట్ ఒకరిద్దరు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. రోహిత్, విరాట్ వికెట్ తీసి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కూడా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. సో అది విషయం. ఇంకా ఫ్యాంటసీ ఎలెవెన్ చూద్దాం.
ఇద్దరు కీపర్స్ నేనంటే ఈ మన రిజర్వ్స్లో ఉన్న ప్లేయర్స్ అందరికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ఫ్యాంటసీ 11 తయారు చేశాను. రిషబ్ పంత్ అండ్ మెకెష్ని ఆర్ మై కీపర్స్. బ్యాటర్స్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, నిజాఖత్ ఖాన్. ఆల్రౌండర్స్ దీపక్ కూడా, ముర్తజా ఫ్రమ్ హాంగ్కాంగ్. బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, ఆవేష్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్ అండ్ రవి బిష్ణోయ్. ఈ టీమ్కి క్యాప్టెన్ రాహుల్. రాహుల్ ఫామ్లోకి వస్తాడు, హై టైప్ అనుకుంటున్నాడు. రోహిత్ శర్మ ఇస్ మై వైస్ క్యాప్టెన్. సో అది టీమ్ సంబంధించి ఇండియా ఎలాంటి స్ట్రాటజీ వెళ్తుంది. ముందుగా బ్యాటింగ్ చేస్తారా బౌలింగ్ చేస్తారా టాస్ గెలిస్తే? అండ్ రాహుల్కి ఇది బెనిఫిట్ మ్యాచ్ అవుతుంది, రాహుల్ ఫామ్లోకి వస్తాడన్నాడు. అదే విరాట్ కోహ్లీకి కూడా బ్యాటింగ్ ఛాన్స్ వస్తే విరాట్ కోహ్లీ ఎంతవరకు మళ్ళీ ఒక పెద్ద నాక్ చేసి మళ్ళీ ఫామ్ రీగెయిన్ చేస్తాడు. ఇవి మనకున్న క్వశ్చన్స్. విన్నర్ లూస్ దాని గురించి పెద్ద వరి ఏం లేదు. వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అగెన్స్ట్ హాంకాంగ్. బట్ మనకి దీని నుంచి ఎలాంటి పాజిటివ్స్ దొరుకుతాయి అనేది మన అందరి దృష్టి. ఏమంటారు?